అదిరిపోయే కలెక్షన్లతో సూపర్ హిట్ కొట్టిన మూవీ శ్రీకారం. సరే, ఈ జానపదం అంతా కూడా ఒక కమర్షియల్గా మారిపోయింది. ఎవరైతే సేకరిస్తున్నారో వాళ్ళకు గుర్తింపు రావడం లేదు, కానీ కేవలం పాపులారిటీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రజెంటు డబ్బులు కావచ్చు, పేరు కావచ్చు, ఫేమ్ కావచ్చు, అన్నీ వస్తుంది. అంటే ఇలా కొనసాగుతూ పోతే భవిష్యత్తు దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయండి? అంటే పరిణామాలు ఎప్పుడు ఆధునిక సాంకేతిక మాధ్యమాలు వస్తాయి, అనివార్యంగా విజ్ఞాన శాస్త్రాలు ఆగకుండా ముందుకు సాగుతుంటాయి. అది ఒక రకంగా దాంతో ఒక నష్టం, ఒక అభివృద్ధి ఉంటుంది. అంటే ఆ పురోగతిని మనం చూడాల్సి ఉంటుంది. సహజత్వం దెబ్బతింటుంది, పురోగతిని కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అనివార్యమైనటువంటి మార్పు, కాలం తీసుకొచ్చినటువంటి మార్పు, విజ్ఞాన శాస్త్రాలు తీసుకొచ్చినటువంటి మార్పు, సాంకేతిక పరికరాలు తీసుకొచ్చినటువంటి మార్పు అనివార్యంగా ఉంటుంది. వ్యాపారాత్మకం అవుతున్నది, వ్యాపారాత్మకం అయినందువల్ల దీనికి ప్రచారం పెరిగిందనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నా దృష్టిలో ఈ వ్యాపారంతో పెరిగినటువంటి లేదా ఈ ఆదరణకు అభిరుచి కోల్పోతున్నది, ఒక రుచి పోతున్నది అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా రుచి ఎక్కడ ఉంటుంది అని అంటే దాని సహజత్వం ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క స్వాదు అంటారు, రుచి అంటారు. ఆ రుచి సహజంగా ఉంటుంది, నాలుకకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా అనేక రకాలైనటువంటి కలగాపులగం చేసి అందులో రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసినప్పుడు, మసాలాలు సంధించినప్పుడు దాని యొక్క రుచి పోతుంది అనేటువంటిది, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అనేటువంటిది ఒక సత్యం. ఇవాళ వ్యాపారీకరణ జరిగిన తర్వాత జానపద సాహిత్యం కొంత ఇబ్బందికి లోనవుతున్నటువంటి మాట సత్యం. అయితే కాలాన్ని ఎవరు ఆపలేరు, ముందుకు పోతున్నటువంటి పురోగమన క్రమాన్ని కూడా ఎవరు ఆపలేరు. వ్యాపారాత్మకం అన్ని రంగాలైనట్టే జానపద సాహిత్యం అవుతుంది. వాటిని దాటుకొని ఒక సహజత్వాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం దిశగా మనం అందరం చేయాల్సినటువంటి అవసరం. సార్, ఒకరు ఎంతో కష్టపడి ఒక దాన్ని ఒక పాటను సేకరిస్తున్నారు, కానీ వాళ్ళకి ఏమాత్రం గుర్తింపు రావడం లేదు. దాన్ని బేస్ చేసుకొని ఆ పాటను పాడేసి కోట్లు సంపాదించడంతో పాటు పేరును సంపాదిస్తున్నారు. ఇలా జరగడం వల్ల నిజంగా కష్టపడిన వాళ్ళకు, నిజంగా ఆ సాహిత్యం సేకరించిన వారికి బాధ కూడా అనిపించవచ్చు. అంటే దీన్ని ఎలా చూడొచ్చండి, మనం ఏ కోణంలో చూడొచ్చండి? నా అభిప్రాయం కొంత భిన్నంగా ఉంది. నా అభిప్రాయం ఏంటిది అంటే, ఈ పాట కట్టిన ఆయన పేరు కూడా అడుక్కోలేదు, పేరు కూడా కోరుకోలేదు. ఉదాహరణకి ఆ పాట, ఉదాహరణకి ఈ మధ్యకాలం సారంగధరి అనేటువంటి పాట మీద చాలా చర్చ జరుగుతోంది. ఈ పాట ఎన్ని వందల సంవత్సరాల కింద పుట్టింది, ఆ పుట్టినప్పుడు ఈ పాట కట్టేటప్పుడు కట్టిన ఆయన పేరేంటి, స్త్రీ కట్టిందా, పురుషుడు కట్టాడా, ఈ కట్టినటువంటి అతనికి సంబంధించిన ఆ స్పృహ ఆనాడు ఆ సోయి వీళ్ళకు ఉండిందా, అది కట్టాలనుకొని కట్టాడా, సహజంగా లోపల్లోంచి గుండెలోంచి ఉప్పొంగినటువంటి పాటన, ఈ చర్చ జరగకుండా ఇవాళ సేకరించిన వాళ్లకు ఎక్కువ విలువ రావాలా, దాన్ని సినిమాలోకి తీసుకుపోయిన ఆయనకు ఎక్కువ విలువ రావాలా అని ఒకరు కొంత వ్యాపారం చేసుకుంటే సినిమా ఇంకా మరింత దానికి పదింతలు ఎక్కువ చేసుకునేటటువంటి వ్యాపారం సాగుతున్నది తప్ప, ఇందులో సేకరణ వాళ్లకు, తర్వాత సినిమాలో పెట్టుకొని డబ్బులు ఆర్జించుకునే వాళ్లకు లేనటువంటి, వీళ్ళకు ఉన్నటువంటి ఒక కీర్తి కాంక్ష ఈ పాట కట్టిన వాళ్లకు లేకపోవడం అనేటువంటిది ఎంత గొప్పది, ఒకసారి ఆలోచించండి. పాట కట్టిన వాళ్ళు తమ పేరు గురించి, తమ కీర్తి గురించి, డబ్బు గురించి ఏమీ ఆలోచించకుండా ఒక హృదయంలోంచి ఉప్పొంగినటువంటి భావానికి రూపొందించినటువంటి స్థాయి పాట కట్టిన తొలి వ్యక్తికి ఉంది. తొలి స్త్రీకి కావచ్చు, పురుషుడు కావచ్చు, తొలి వ్యక్తికి ఉంది. అలాంటిది సేకరిస్తే నాకు హక్కు ఉంటుందా, అది సినిమాలకు తీసుకెళ్తే ఇంకో రచయితకు హక్కు ఉంటుందా అనేటువంటి చర్చ అనేటువంటిది మొత్తం కృత్రిమమైంది అనేటువంటిది నా భావన. నా భావన ఏంటిదంటే, దీంట్లో హక్కు అంటూ ఎవరికన్నా ఉంటే ఆ బాణీని సృష్టించిన, ఆ సాహిత్యాన్ని సృష్టించిన తొలి కర్తకి, అతనికి చెందాల్సి ఉంది. కానీ అతనికి చెందకుండా నేను తీసుకొచ్చిన మా అమ్మ వాడింది అని ఒకరు, నేను విన్న అప్పుడేదో కానీ నేను మొత్తం మళ్ళా పల్లవి తప్ప మిగతా అంత మార్చుకున్నాను, ఈయనే పల్లవి తప్ప మిగతా మార్చుకోవడానికి ఈయనకు హక్కు లేదు, అది తీసుకొచ్చి దాది నాదే అని చెప్పుకునేటటువంటి హక్కు అవతల సేకరించిన వాళ్ళకు కూడా ఉండదు. అట్లంటే రామరాజు గారు జానపద సాహిత్యంలో కొన్ని వేల పాటలు సేకరించారు,
వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు. ఇట్లా పుస్తకం రాశారు తెలంగాణ జానపద గేయాలు అనేటువంటిది, ఆయన పిహెచ్డి వచ్చినటువంటి గ్రంథం. దాంట్లో కొన్ని వేల పాటలు ఆయన సేకరించాడు. ఆ రోజున అతి సహజమైనటువంటి, అతి సాధారణమైనటువంటి, సామాన్యమైనటువంటి, ఆ చదువు కూడా రానటువంటి వాళ్ళు పాడినటువంటి పాటల్ని చాలా చక్కగా జనంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సరే, జానపద సాహిత్యము అందరి సొత్తు, దీనికంటూ ఎవరికి పేటెంట్స్ అనేటివి ఏమీ లేవని చెప్పి శుద్ధల అశోక్ తేజ్ పదే పదే అంటున్నారు. దీన్ని ఎలా మనం చూడొచ్చండి? పేటెంట్స్ లేని మాట నిజమే, పేటెంట్స్ లేవు. కానీ దాన్ని మార్చుకునే హక్కు ఎవరిచ్చారు అనేటువంటిది కూడా ఇంకొక ప్రశ్న. సినిమా అనేటువంటిది ఇవాళ్లే కాదు, నారాయణ రెడ్డి గారు చేశారు, ఆత్రేయ గారు చేశారు, దానికంటే ముందు ఆ పింగళి వారు చేశారు. చాలామంది రచయితలు సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమా పాటలకు సంబంధించి ఇలాంటి ప్రయోగాలు చాలా చేస్తూ వచ్చారు. అది నారాయణ రెడ్డి గారు చేశారు. అయితే ఆ రోజున ఇంత చర్చ జరగకుండా ఇవాళే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే, ముఖ్యంగా సాంఘిక మాధ్యమాలు అనేటువంటి ఇవాళ చాలా కీలకంగా ఉండడం వల్ల ఈ చర్చ సాగుతున్నది. కానీ సినిమా పుట్టినప్పటి నుంచి సినిమా స్వతంత్రమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించుకోలేదు. ఎక్కువ జానపద సాహిత్యం మీద, బాణీల మీద, హిందీ బాణీల్ని లేకపోతే విదేశీ బాణీల్ని కాపీ కొట్టుకొని వచ్చినటువంటి సంప్రదాయం సినిమా చరిత్రకు ఉన్నది. శుద్ధాల అశోక్ తేజ్ గారి వాదన చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఆయన వాదన కరెక్ట్ అంటారా మీరు? అంటే ఇద్దరి వాదం నాకు కరెక్ట్గా లేదు. మీరు ఏమన్నానండి, నాకు భిన్నమైన అభిప్రాయం ఉందని ముందే అన్నా నేను. ఇద్దరు సగం సగం హక్కుదారులే. ఇద్దరు నా దృష్టిలో సహేతుకంగా మాట్లాడలేదు. వాళ్ళమ్మ అడగంది, కోమలి అడుగుతుంది. వాళ్ళమ్మ కదా మొదలు ఈమెకు చెప్పింది. వాళ్ళమ్మ అడగాలి కదా, వాళ్ళమ్మ అడగదు. వాళ్ళమ్మ కంటే ముందు ఇంకెవరో వాళ్ళమ్మకి నేర్పారు కదా, ఆమె అడగదు. ఆమె కంటే ముందు ఇంకెవరో రాశారు, పాడారు కదా, వాళ్ళు అడగరు. ఇది పరంపర. ఈ పరంపర మీద ఎవరికి హక్కు అయితే ఉండదు. కానీ అట్లని దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకునే హక్కు కూడా వీళ్ళకు ఉండదు. శుద్ధాల అశోక్ గారు కూడా మరి అది కొత్త బాణీలు సృష్టించుకోవాల్సి ఉంటుంది. కానీ దాని పల్లవి అదే తీసుకొని లోపలిదంతా మార్చి అట్లా సరుకు అంటే లేబుల్ అట్లే ఉంచి లోపలిది మార్చి అమ్ముకోవడం అనేటువంటి తత్వం అది వ్యాపార సంస్థలకు మంచిది కానీ సాహిత్యకారుడికి ఒక రచయితకు మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం. ఆయన తను చేసింది అంత సమర్థించుకుంటున్నారు, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. కోమలి ఎవరు, ఇంకొకరు ఎవరు, ఇది సాహిత్యం అనేది అందరి నోట్లో నానే ఒక వాదన, దీని విషయం అనవసరం రాద్ధాంతం చేస్తున్నారు. మీరు ఒక సాహితీవేత్తగా మీకు మనసుకు ఎలా అనిపిస్తుందండి వీళ్ళందరూ వాదన చూసిన తర్వాత? ఇద్దరు కరెక్ట్ కాదనిపిస్తుంది అన్న. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఉదాహరణకి కోమలి కూడా దాని సహజత్వం పోతుందని బాధపడట్లేదు. నేను కోమలికి సంబంధించిన అనేక వీడియోలు, చర్చలు చూశాను. దాని జానపద తత్వం పోతుంది అనే, జానపద లక్షణం పోతుంది అనేటువంటి బాధ లేదా మీకు? నన్ను గుర్తించలేదు, నన్ను నాతో పాడియలేదు. చాలా చాలాసార్లు చెప్పింది ఆమె, మంగ్లీ పాడినంత బాగా నేను అంతకంటే బాగా పాడతాను. అంటే సెల్ఫ్ ప్రమోషన్ కాదు అది. ఒక జానపద గాయకుడు తన గొంతులో ఒక గొప్ప మార్ధవం ఉండవచ్చు, కానీ నేనే గొప్పగా పాడతాను అనేది అది కమర్షియల్ లక్షణం, అది వ్యాపార లక్షణం. అంటే ఇక్కడ ఏ క్యారెక్టర్ కూడా నేనే బాగా రాస్తాను అనేది కూడా ఆ రచయిత యొక్క లక్షణం. ఇక్కడ ఏ క్యారెక్టర్ కూడా సాహిత్యం పైన కానీ దేనిపైన కూడా ఒక ఒక కమాండ్తోనూ ఊదంతా మాట్లాడలే. ప్రతి ఒక్కరు కూడా కమర్షియల్గా ట్రీట్ చేస్తాను అనుకోవచ్చండి. అంతే అంతే, కమర్షియల్గా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను పిలవట్లేదు, నాకు అక్కడ పాడించలేదు అనేటువంటి కోణంలోంచే కోమలి మాట్లాడుతుంది. సరే నిన్ను పిలుస్తాంలే ఆడియో ఫంక్షన్ పిలుస్తానులే, ఆ ఊరికే ఆడియో ఫంక్షన్ పిలుస్తారా? ఇది ఇదేం చర్చ చెప్పండి? అసలు జానపద సాహిత్యానికి ఉండవలసినటువంటి స్వభావం ఏంటిది, ఆ లక్షణం ఏంటిది, అందులో ఉండే మాధుర్యం ఏంటిది, మార్ధవం ఏంటిది, అది ఎట్లా పోతున్నది ఈ డీజేల వల్ల, ఈ సినిమా వల్ల, ఈ సాంకేతిక చేయి చేసుకోవడం వల్ల ఎట్లా పోతుంది అనేటువంటిది నాలాంటి వాడికి చాలా వేదన కలుగుతున్నది. ఆ వేదనలోంచి మాట్లాడకుండా, ఆ సహజత్వంలోంచి మాట్లాడకుండా, ఆ జానపద సాహిత్యం మీద ఉండే నేను పచ్చి జానపద పాటల మధ్య నుంచి నడిచి వచ్చిన వాడిని. పల్లెగట్ల మీద వాళ్ళు పాడుతున్నప్పుడు ఆ పాట నాదా నీదా అని చూడకుండా ఆ చేను గాలిలో అట్లా కలిసిపోయేటటువంటి ఆ పచ్చదనం ఎట్లా సహజంగా ఉంటుందో, అంత సహజంగా ఆ పాట గాలిలో కలిసిపోయేటటువంటి పరిమళభరితమైనటువంటి పాటల మధ్య నుంచి నడిచి వచ్చిన వాడిని నేను. కనుక నాకు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అటు పంటలు చెడగొట్టారు, కృత్రిమ ఎరువులు వేసి ఆ పంటల యొక్క స్వభావాన్ని చెడగొట్టారు, ఆ పంటల్లో పనిచేసుకునేటటువంటి వాళ్ళ యొక్క స్వభావాన్ని చెడగొట్టారు, వాళ్ళు సృష్టించినటువంటి సాహిత్యం యొక్క స్వభావాన్ని కూడా చెడగొట్టారు.
అట్ట చెడగొట్టి కృత్రిమతనే ఇవాళ రాజ్యం ఏలుతున్నది. ఆ కృత్రిమత్వంలో ఒకరిని మించి ఒకరు ఘర్షణ పడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇద్దరి తగువులు నా వరకు నాకు న్యాయంగా అనిపించటం లేదు. ఆయన అందులో ఆ ఎగిరిన తీరు, ముఖ్యంగా ఆ తార సాయి పల్లవి అనుకుంటాను, ఆమె డాన్స్ చేసిన తీరు చూస్తే మరింత బాధ కలిగింది. ఈ అన్నిటికంటే పతన దశ అది నా దృష్టిలో. అంటే ఆమె కూడా అక్కడ సహజంగా వాళ్ళు ఎంత ఒయ్యారంగా ఆడతారు, ఆ పాట వేస్తున్నప్పుడు కోల వేసినా దాని మీద చెమ్మ చెక్క లాంటిది వేసినా ఏది వేసినా ఎంత సహజంగా ఎంత ఒయ్యారంగా ఎంత ఆసక్తికరంగా ఉంటుంది అనేటువంటిది అంతా మరిచిపోయి ఆమె ఆ ఎగిరిన తీరు చూస్తే చాలా, అంటే అది అది నాట్యము కాదు, అది సంప్రదాయ నాట్యం కాదు, అది జానపద నాట్యం కాదు, అది ఏ నాట్యం కాదు. అలాంటి ఒక నాట్యాన్ని ఇవాళ కేవలం డబ్బుల కోసమే ఆయన ఆ డైరెక్టరు శేఖర్ కమ్ముల్ అనేటువంటి ఆయన దాన్ని సినిమాలోకి తీస్తే అది చూసేటటువంటి ప్రేక్షకులకు అంతకంటే రుచి ఎప్పుడో పోయి ఉన్నది. కనుక వాళ్ళు ఎగబడి చూడడం అనేటువంటి దాని వెనకాల నిజమైనటువంటి రుచి, దాని యొక్క మాధుర్యం, దానికి సంబంధించినటువంటి సౌందర్యం పోయిందని నేను అనుకుంటూ బాధపడుతున్నాను. ఆ సహజత్వం ఉన్నప్పుడే జీవితం యొక్క సహజ సౌందర్యం ఉన్నప్పుడే, ఆ సహజమైనటువంటి రుచి ఉన్నప్పుడే దానికి ఆదరణ ఉంటుంది తప్ప ఇలా ఒకరిని మించి ఒకరు దాన్ని రకరకాలుగా చేసుకొని అది నాదంటే నాదని కొట్లాడుకొని అది ఎక్కువ మందిలోకి వెళ్ళిందని దానికి మిలియన్లు ఉన్నారని కోట్లు ఉన్నారని చూపెట్టుకోవటం అనేటువంటి. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, name is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.